మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. వెల్కమ్ టు ప్రస్థానం. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి మంచి ఆస్తులను కూడా పెట్టాలి. మంచి మంచి విద్యా సంస్థల్లో ఎక్కడ ఫీజు ఎక్కువగా ఉంటే, ఎక్కడ పేరు బాగా ఉంటే ఆ సంస్థలో పిల్లల్ని చదివించాలి. వాళ్ళు కోరినటువంటి దుస్తులను కొనివ్వాలి, మంచి మంచి డ్రెస్సులను కొనివ్వాలి, అడిగిన వస్తువులను కొనివ్వాలి. ఇలాంటి ఆరాటం, వీటి కోసం మనం పోటీపడి మనం ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ బిజీగా గడుపుతూ మనం మన పిల్లలతో గడిపేటటువంటి క్షణాలని కోల్పోతూ ఉన్నాం. పిల్లలు మనకి ఎంత సంతోషాన్ని ఇవ్వడం కోసం, పిల్లలతో మనం మధురమైనటువంటి క్షణాలని గడపాలి కదా. ఆ మధురమైనటువంటి క్షణాలను మనం గడుపుతూ ఉంటే అవే కదా మనకు తర్వాత తర్వాత రోజుల్లో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోయేవి. మరి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళల్లోని భావోద్వేగాలని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళకు ఏదైనా సబ్జెక్టు మీద ఉన్నటువంటి భయం, ఏదైనా ఫ్రెండ్తో ఓ చిన్న గొడవ జరిగింది, మంచి క్లోజ్ మిత్రుడితోటి ఓ గొడవ జరిగింది, అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఒక సార్ మాస్టర్ మందలించాడు, ఒక టీచర్ చెప్పేటటువంటి అంశం సరిగ్గా అర్థం కావట్లేదు, ఒక సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కావట్లేదు, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. వీటినన్నింటినీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు లేదా అమ్మాయి షేర్ చేసుకోవడానికి, మాట్లాడడానికి ఇంతకుముందు రోజుల్లో లాగా అమ్మమ్మ, నాన్నమ్మ, పిన్ని, బాబాయిలు, పెదనాన్నలు, అత్తమ్మలు ఇలా ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఇంటికి వస్తే మహా అయితే ఓ అన్నయ్యనో అక్కనో లేకపోతే తమ్ముడో చెల్లెనో, అలా కూడా కాకుండా ఆ ఒక్కరే. అమ్మా నాన్నలు బిజీగా ఉద్యోగాలకో వ్యాపారాలకో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు ఆ పిల్లలకు కలుగుతూ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి భావాలను పంచుకోవడానికి ఎవరున్నారు? ఓ విషయం అర్థం కావట్లేదు, ఇవాళ స్కూల్లో చెప్పినటువంటి పాఠం అర్థం కావట్లేదు, కాలేజీలో చెప్పినటువంటి విషయం అర్థం కావట్లేదు, దీన్ని ఎవరితో చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి? నాన్న ఇంటికి వస్తూనే అంటాడు, నీకోసం చూడు ఎన్ని వేలు కట్టాలనో అంతంత ఫీజులు కడుతున్నా, నీ ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అంత ఫీజులు కట్టేస్తున్నారా? ఏ నాన్న కట్టలేనంత ఫీజు నేను కట్టేసి నిన్ను గొప్ప స్కూల్లో చదివిస్తున్నా, నువ్వు అడిగినవన్నీ కొనిస్తున్నా, ఇంకా నువ్వు బాగా చదవాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలి, లేదా అన్నిట్లలోనూ 100% మార్కులు ఉండాలి, 10 GPA ఉండాలి, ఇలాంటి హుకుం జారీ చేయడమే, నేను ఇన్ని చేసేస్తున్నా నాకు నువ్వు ఇన్ని చేసివ్వాలి. ఇంకా పిల్లవాడు తను చెప్పాలనుకున్న అంశాలను ఎలా చెప్తాడు ఆ తండ్రితోటి, అమ్మతోటి, నాన్నతోటి? అసలు తను సరదాగా మాట్లాడేది, సంతోషాలను పంచుకునేది, బాధల్ని పంచుకునేది, భావోద్వేగాలను పంచుకునేది, ఆ భావోద్వేగాలు తొలగిపోయేటటువంటి అవకాశం ఎక్కడుంది? ఇలాంటి పరిస్థితుల్లోనే చిన్నపిల్లలు ఆ తర్వాత టీనేజ్కి వచ్చినటువంటి పిల్లలు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎదిగే క్రమంలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను వాళ్ళు అధిగమించలేకపోతున్నారు, వాళ్ళకు సరైనటువంటి గైడెన్స్ దొరకడం లేదు. దానితోటి ఇంటికి వచ్చేస్తే ఇంటి దగ్గర ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, వాళ్ళతో ఫ్రెండ్లీగా వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు, కాబట్టి వాళ్ళ ఆ ఏజ్లో ఎవరు మాట్లాడితే వాళ్ళతో ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళు చెప్పేవి వింటే వాళ్ళకు దగ్గరైపోతున్నారు. అలా దగ్గరైపోయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు బాధపడితే ఏమి లాభం? మాతో మాట్లాడట్లేడు, ఏ విషయం మాతో చెప్పట్లేడు, కానీ ఇంకెవరితోటో మాట్లాడుతున్నాడు, ఇంకెవరితోటో దగ్గరవుతూ ఉన్నాడు. ఇలా అనుకుంటే ఆ తర్వాత మిగిలేది అంతా బాధనే. అలా కాకుండా ప్రతిరోజు కూడా మీరు ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చిన తర్వాత కొంతకాలం, కొంత సమయము పిల్లల కోసం కూడా కేటాయించి, అది కూడా ఆర్డర్స్ చేయడానికో లేకపోతే ఇన్స్పెక్షన్ చేయడానికో, ఇవాళ ఏం జరిగింది, అది ఎందుకు అలా జరగలేదు, ఇది ఎందుకు నువ్వు ఇలా చేయలేదు అని కాకుండా సరదాగా మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని పిల్లలకి ఇస్తే, వాళ్ళు నిజంగా ఏమైనా పొరపాట్లు చేస్తే వాటిని కూడా ప్రేమగా సరిదిద్దితే, వాళ్ళు మీ పిల్లలే కదా, మన పిల్లలు కదా, వాళ్ళతో ప్రేమను పంచాల్సింది మనమే కదా, వాళ్ళ మీద హుకుం జారీ చేసేసి ఇంకా మనతో మాట్లాడితే మనం ఆర్డర్స్ చేయడానికి, బెదిరించడానికి అన్నట్లుంటే, వాళ్ళు మనతో ఎలా సరి అయినటువంటి విషయాల్ని, వాళ్ళ వల్ల జరిగిన పొరపాట్లని కానీ తప్పుల్ని కానీ వాళ్ళు మనతో ఎలా చెప్పగలుగుతారు? ఇది చెప్పానంటే ఇప్పుడు నా మీద నాన్న లేదా అమ్మ చాలా గట్టిగా ఫైర్ అవుతుంది, చెప్పకపోవడమే మంచిది, దాచేయడమే మంచిది అని మన దగ్గర దాచిపెట్టడాలు చేస్తారు.
వాటిని కూడా విని అలా జరిగిందా మరోసారి కానివ్వకు. ఇలా అయితే నీకెంత సమస్యనో చూడు. ఇలా నువ్వు చదవలేకపోతే నువ్వు సబ్జెక్టులో వెనుకబడిపోతావు. ఇలా ఇది అయితే నీ కెరీర్లో ఇలా అవుతుంది అని మనం ఒక ఫ్రెండ్లా మనం చెప్పగలిగితే అప్పుడు అన్ని విషయాలు మన దగ్గర ఏది దాచిపెట్టకుండా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళకు మనం నిజమైనటువంటి కెరీర్ గైడెన్స్ చేయగలుగుతాం. వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు ఎదగడానికి, మన ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు ఎదగడానికి చక్కటి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతిరోజు కూడాను పిల్లలతో గడపడానికి సమయాన్ని కేటాయించండి. వాళ్ళతో ప్రేమగా మెలగండి. వాళ్ళు చెప్పేవి వినండి. ఏవి కూడా మందలింపు ధోరణియే ఎప్పుడూ కూడా అదే సరైనటువంటి పద్ధతి అనుకోకుండా ప్రేమగా వింటూనే అది ఇలా మంచిది కాదు, ఇది మంచిది, ఇది నువ్వు చాలా బాగా చేసావు శభాష్, ఇంకా బాగా చేయగలవు నువ్వు, ఇదా ఇది చేయలేకపోయావా పర్వాలేదు నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయగలవు, చేయలేకపోయానన్న విషయం నీకే అర్థమైంది కదా ఇంకా బాగా చేయగలవు, అస్సలు ఫీల్ అవ్వకు, భయపడకు, బాధపడకు అని మనం చెప్తే, అసలు అయ్యో ఇది చెప్తే నేను ఇది సరిగా చేయలేనందుకు మా నాన్నకు తెలిస్తే ఏమంటాడో అని భయపడేటటువంటి స్థితి నుంచి పర్వాలేదు మా నాన్న నాకు ఒక మిత్రుడు, నేను ఇది చేయలేకపోతే జరిగినటువంటి నా బాధను తొలగించేస్తాడు, ఇట్లే నేను కాస్త ఈ విషయాన్ని షేర్ చేసుకుంటే మా అమ్మ మా నాన్న నన్ను ఎంకరేజ్ చేస్తారు మరోసారికి, కాబట్టి ఇది నేను చెప్పాలి, ఏ పొరపాటునైనా చెప్పాలి అని పిల్లలు మనతో చక్కటి స్నేహితులాగా మారిపోతారు. వాళ్ళతో స్నేహితులుగా మారడమే మనకు నిజమైనటువంటి ఆనందం. వాళ్ళు చక్కగా ఎదగడానికి కావలసినటువంటి స్నేహితులం, మొదటి స్నేహితులం, వాళ్ళ భావాలను అన్నింటినీ వాళ్ళు షేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి మొదటి స్నేహితులం మనమే కావాలి తల్లిదండ్రులుగా. ఆలోచించండి, పిల్లలకి మీరు ఏం ఇచ్చినా అదన్నిటికంటే కూడాను మీరు ఆస్తుల్ని కూడా పెట్టండి, గొప్ప గొప్ప అన్ని వస్తువుల్ని కొనివ్వండి, వాళ్ళు ఏదడిగితే అది కొనివ్వండి, ఎక్కడ అంటే అంత గొప్ప గొప్ప కాలేజీలలో స్కూళ్ళలో చదివించండి, అదంతా వేరు విషయము. మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, చిన్న మీ ఇంటి దగ్గర స్కూల్లో చదివించండి, మామూలు వాళ్ళకు అవసరమైనటువంటి అవసరాలను తీర్చే వాటిని ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి మీ శక్తి కొలది. కానీ వీటన్నింటికంటే అమూల్యమైనది ఏంటి అంటే, అత్యంత ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు మీ పిల్లలతో ఫ్రెండ్స్లా గడపండి. వాళ్ళకు ఒక నమ్మకమైనటువంటి వాళ్ళ జీవితంలో మొదటి మిత్రులు మీరే అన్నట్లుగా, మా అమ్మ మా నాన్ననే నాకు మొదటి మిత్రులు, వీళ్ళ తర్వాతనే ఇంకెవరైనా అన్నంత ప్రేమపూర్వకమైనటువంటి నమ్మకమైనటువంటి నిజమైనటువంటి మిత్రులుగా మీరు మెలగండి. మీ పిల్లలు మీతో కలిసి వాళ్ళు ఎంత చక్కటి అద్భుతాలను చేస్తూ ఎంత చక్కగా ఎదుగుతారో, ఎంత ఉల్లాసంగా ఉంటారో, ఎంత ఆనందభరితంగా ఉంటారో, వాళ్ళకి కలిగే బాధల్ని మీతో పంచుకొని వెంటనే వాటి నుంచి బయటకు వచ్చేసేసి మళ్ళీ దృఢ సంకల్పంతో చక్కగా ఎదుగుతారో మీరే చూడండి. చక్కగా మన పిల్లల్ని ఎదగనివ్వడానికి మనం ఒక కర్రలమవుదాం, ఒక పందిరిలాగా మనం మారుదాం, మనల్ని ఆసరా చేసుకుని వాళ్ళు చక్కగా ఎదుగుతారు. ఇదే నా మనసులోని మాట, ఈనాటి మంచి మాట.